మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర బీసీ సంక్షేమ వెనుకబడిన తరగతులు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ కృషితో పాటు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని గోరంట్ల ముస్లిం మైనార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల మండలంలో అన్ని కులాలకు మతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి సవితమ్మ పట్టణంలోని ముస్లిం మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ అజ్మతుల్లా మరియు మేస్త్రి నూర్ మహమ్మద్లకు రేషన్ షాపును కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జామియా మసీదు వద్ద ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ, ముస్లిం మైనార్టీలు భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు బాబా వాలి, సైఫుల్లా, అబ్దుల్ నబీ, సలీం, సుబహాన్, రహమతుల్లా, అన్వర్ సాబ్, బషీర్, షఫీవుల్లా, అజ్ము, నిజాంతో పాటు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి మా పత్రికా విలేకరులకి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు సమావేశం, మైనారిటీ అభ్యర్థులు సమావేశం కావడం ముఖ్య విషయం ఏమంటే, మన పెనుగొండ నియోజకవర్గ ముఖ్యమైనటువంటి మంత్రి గారు అయినటువంటి సవితమ్మ అక్క గారికి మన మైనారిటీ తరఫున ప్రతి మన ఇద్దరు సభ్యులైనటువంటి అద్భుతుల్లా, తర్వాత నూరుల్లా గారికి ఈ చౌకధాన్యపు ఈ యొక్క రేషన్ షాపుని కేటాయించడం పట్ల చాలా హర్షిస్తున్నాం. మరియు మేడం గారికి, సవితమ్మ అక్క గారికి మా మైనారిటీ సభ్యుల తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన మండల నాయకులకి మరియు ఇతర కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా మైనారిటీ సభ్యుల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదేవిధంగా ప్రతి యొక్క అభివృద్ధి విషయంలో కూడా మేము వారితో సహకరించి ముందుకు వెళ్తామని మన మైనారిటీ అభ్యుల తరపు నుంచి మనము అభ్యర్థిస్తున్నాము. ఈ విధంగా మన యొక్క గోరంట్ల నియోజకవర్గ మైనారిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మన మైనారిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, అన్నికి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన మంత్రి గారు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మేము హర్షిస్తున్నాము, అభినందనలు కూడా తెలియజేసుకుంటాం. వారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన మైనార్టీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకి మరియు మైనార్టీ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.